కథా స్రవంతి 2024 నవంబర్ 22 పరమపదించిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ జి పరిమళా సోమేశ్వర్ గారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కథాశ్రవంతి సమర్పిస్తున్న వారి కథ గాజు పెంకులు. రచన డాక్టర్ జి పరిమళా సోమేశ్వర్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. డాక్టర్ పరిమళా సోమేశ్వర్ తెలుగు సాహిత్యంలో పేరు పొందిన రచయిత్రి. అప్పటి తరానికే కాదు నేటి తరానికి తన రచనలు అందిస్తూ ప్రజాభిమానం పొందిన సీనియర్ రచయిత్రి. నవల కథానిక రచయిత్రిగా శ్రీమతి పరిమళా సోమేశ్వర్ వహించిన ప్రఖ్యాతి సాహితీలోకంలో సుప్రసిద్ధం. పాఠకులకు ఆమె ఆరాధ్య రచయిత్రి. వీరి కథలు ఎక్కువగా 1965-75 మధ్యకాలంలో వెలువడ్డవే. ఆ రోజుల్లో వీటిని మాస వార పత్రికల్లో చదువరులు వేడివేడిగా చదువుకుని ఆనందించేవారు. వీరు దాదాపు 22 నవలలు 260 కథలు రచించిన ప్రముఖ రచయిత్రి. అంతరాంతరాల నవల, ఈతరం స్త్రీలు, గాజు పెంకులు కథా సంపుటం, చేదు నిజాలు 73 కథలు కథా సంపుటం, తప్పటడుగు నవల, తెల్లకాకులు నవల, పిల్లలతో ప్రేమయాత్ర, భర్తను లొంగదీసుకోవడం ఎలా, యువతరం శివమెత్తితే, లవ్ మ్యారేజీ కథలు, సాహిత్యాధ్యయనం, సుగంధి వీరి రచనల్లో కొన్ని. సమాజంలోని మహిళల స్థితిగతులు స్త్రీల అంతరంగం గృహిణిగా ఉద్యోగినిగా అన్ని కోణాల్లోనే ఆవిష్కరించిన డాక్టర్ పరిమళా సోమేశ్వర్ గారి రచనలు మానవీయత కోణంతో నిండి ఉంటాయి. విజయవాడ దగ్గరలోని కేలప్రూరు గ్రామంలో వ్యవసాయ నేపథ్య కుటుంబంలో 1942 పరిమళా సోమేశ్వర్ జన్మించారు. వీరి తండ్రిగారు చదివింది 10వ తరగతి అయినా మంచి పదజాలంతో ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేవారు. ఆంగ్ల భాష మీద మంచి పట్టు ఉండేది. వీరి బాబాయ్ ప్రొఫెసర్ పాటిమండ్ల మాధవ శర్మ గారు పేరు పొందిన యూనివర్సిటీ ప్రొఫెసర్. చిన్నతనం నుంచే ఇంట్లో సాహిత్య వాతావరణం నెలకొని ఉండి ఇంట్లో ఎప్పుడూ ఇంగ్లీషు తెలుగు పుస్తకాలు ఉండడం వల్ల తెలుగు రచనలపై అభిలాష కలిగింది. 10 వయసులోనే కవితలు రాశారు. కాలేజీలో చదువుతున్నప్పుడు మ్యాగజైన్స్కి కథలు రాస్తూ ఉండేవారు. విజయవాడలో డిగ్రీ చదివిన తర్వాత మధ్యప్రదేశ్లో ఎంఎస్సీ చేశారు. తర్వాత పీహెచ్డీ చేసి డాక్టర్ పట్టా అందుకున్నారు. చదువు పూర్తవుతూనే హైదరాబాద్ సిటీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా చేరారు. ఉద్యోగంలో చేరిన కొత్తలో మిస్ సుధారాణి అనే కథను రచించారు. ఇది యువ మాసపత్రికలో అచ్చయింది. ఇక అప్పటి నుంచి వీరి రచనలు ఆగకుండా ప్రతి పత్రికల్లోనూ వచ్చాయి, ప్రజాదరణ పొందాయి. సోమేశ్వర్ గారితో 1965 వీరి వివాహం జరిగింది. పరిమళా సోమేశ్వర్ లెక్చరర్గా సిటీ కాలేజ్ హైదరాబాద్లో మొదలుపెట్టి ప్రిన్సిపల్గా మహబూబ్ కాలేజీ నుంచి రిటైర్ అయ్యారు. బెస్ట్ టీచర్ అవార్డులు అందుకున్న వీరు అనేక సంస్థల సన్మానాలు అందుకున్నారు. అనేక సభలకి ముఖ్య అతిథిగాను హాజరయ్యేవారు. 1975 ప్రపంచ తెలుగు మహాసభల కమిటీ మెంబర్గా ఉన్నారు. సాహిత్య అకాడమీ వారి అడ్వైజరీ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండి ప్రముఖుల అవార్డుల విషయంలో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేవారు. కొలకులూరి ఇనాక్ గారు వీరి గురించి ఇలా అంటారు. వీరి కథలు నవలలు చాలా వరకు స్త్రీ దృష్టికోణం నుంచి వచ్చాయి, వెలుగు చూశాయి. స్త్రీ పురుషులు సంప్రదాయ చట్టం నుండి బయటపడి మానవీయ భావజాలం పుణికిపుచ్చుకుని ఆధునికీకరణం చెందే మార్గంలో నిలవటాన్ని వ్యక్తీకరించే కథానికలివి. అణిగిమణిగి ఉండే స్త్రీ జీవితం జాగరూకమై వంటింటి కుందేలు దశను దాటి విద్యనార్జించి ఉద్యోగినిగా మారినా, సమానతా స్థానం ఎక్కినా స్త్రీ పురుషులు బానిస యజమాని సంబంధంలోనే మగ్గిపోవాలనే దృష్టిని వీరి కథలు, కథానికలు, నవలలు ప్రశ్నించాయి. 2024 నవంబర్ 22 వీరు పరమపదించారు. ఒక మహానగరంలో శ్రీమంతులు నివసించే ఒక ఖరీదైన పేటలో చుక్కలలో శుక్రుడిలా వైభవోపేతంగా కనపడుతున్న ఒక అందాల మేడ. ఆ మేడ చుట్టూ 10 విస్తీర్ణం గల జాగాలో నిమ్మ, దానిమ్మ, జామ, మామిడి, ద్రాక్ష మొదలైన ఫలవృక్షాలు, సన్నజాజి, విరజాజి, మల్లె, మొల్ల, మొగలి, సంపెంగ, మాలతి, మాధవి, మందార మొదలైన దేశవాళీ పూల మొక్కలు, ఫెరన్సు, క్రోటన్సు మొదలైన మొక్కలు 100 సంఖ్యలో ఉన్నాయి. చుట్టూ దట్టంగా పెరిగిన ఫల పుష్ప వృక్షాల మధ్యనున్న విదేశీ నమూనాలోని ఆ మేడ దూరం నుంచి చూసేవారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిన ప్రధాన కార్యాలయంగా కనిపిస్తుంది. ఆ ఇంటి ముందర గేటు దాటి ఇంటిలోకి ప్రవేశించేవారు ఒక కీకారణ్యం మధ్య గల సన్నని కాలిబాట మీద ప్రయాణం చేస్తున్నట్టు తలవక మానరు. ముఖ్యంగా కొత్తగా ఇంటికి వచ్చిన వారికి గుబురుగా పెరిగిన ఆ చెట్ల మధ్య నుండి ఏ పురుగు పుట్రా వచ్చి కాటు వేస్తాయోనని గుండెలు పీచిపీచిమంటూ ఉంటాయి. అన్నిటికన్నా ఆ ఇంటి ప్రత్యేకత దాని చుట్టూ ఉన్న ఎత్తైన ప్రహరీ గోడ. ఆ గోడ మీద ప్రక్కలన ఎన్నో గాజు పెంకులు దిగబడి ఉన్నాయి.
ఆ ఇల్లు మెయిన్ రోడ్డు పక్కనే ఉండడం వల్ల వచ్చిపోయే వారందరి దృష్టులు యథాలాపంగానైనా ఆ ఇంటి మీదకు ప్రసరించక మానవు. అయితే వారి దృష్టులకు దూరంగా కనపడుతున్న ఆ మేడ తాలూకు సౌందర్యం ప్రహరీ గోడకన్నా ఎత్తుగా పెరిగిన చెట్ల తాలూకు ఫలపుష్పాల అందం కన్నా ప్రహరీ గోడకున్న గాజు పెంకుల కర్కశత్వమే ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఏదుపంది ముళ్ళల ఆ గోడలో నుండి పొడుచుకు వచ్చిన గాజు పెంకులు వికృతంగా భయంకరంగా కనపడతాయి. వాళ్ళకలా కనపడాలనే ఆ ఇంటి యజమాని ఉద్దేశం కూడా. రోజు తీరికి చిక్కినప్పుడల్లా ఆ ఇంటి ముందరి వరండాలో నిలబడి వాడిగా వంకర టింకరగా కళ్లకు చురుకు చురుకు అనిపించేలా కనబడుతున్న గోడ మీద గాజు పెంకులను చూసి కొండంత ధైర్యాన్ని పుంజుకుంటూ ఉంటాడు ఆ ఇంటి యజమాని సింహాచలం. నగరంలోని 10 క్లబ్బులలో తనకున్న పరపతిని, 20 బ్యాంకులలో బంధుమిత్రులందరి పేర నిల్వ చేసిన ఆస్తిని, ఇవిగాక ఇంట్లోని పడక గదిలో భూగర్భంలో దాగి ఉన్న నల్లడబ్బుని, అన్నింటినీ కాపాడుకోవడానికి ఆ గాజు పెంకులు చాలా అవసరమని సింహాచలం ఉద్దేశం. అలగా జనమనబడే తనకంటే క్రింది తరగతి మనుషులను తన నుండి వేరు చేసే ఆ గాజు పెంకులను చూసినప్పుడల్లా తాను సురక్షితంగా ఉన్నానన్న భావాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు సింహాచలం. సింహాచలానికి దైవభీతి కూడా మెండుగానే ఉంది. ఏడాదికి ఒకసారి నల్లడబ్బులో నుంచి 1 లక్ష రూపాయలను తీసి వెంకన్న హుండీలో 3వ కంటికి తెలియకుండా వేసి వస్తూ ఉంటాడు. అయినా చాలామంది భక్తులు వలె పొద్దున్నే లేవగానే దేవుడి ముఖం చూడడానికి బదులు సింహాచలం తన ఇంటి చుట్టూ ఉన్న గాజు పెంకులనే చూస్తూ ఉంటాడు. ఉదయం పక్క మీద నుండి లేవగానే ఇంటి చుట్టూ ఓసారి ప్రదక్షిణం చేసి గోడ మీద గాజు పెంకులన్నీ సురక్షితంగా ఉన్నాయా, లేక ఏ రాళ్ళుగాయన్నా రాళ్లతో ఇతర ఆయుధాలతో పగలగొట్టి పెకిలించాడా అని ఎంతో ఆత్రంగా పరిశీలిస్తాడు. ఆ గాజు పెంకులు యథాస్థానంలో చెక్కు చెదరక ఉన్నాయని గ్రహించాక తృప్తిగా నిట్టూర్చి లోపలికి వెళ్లి తన పనులు చూసుకుంటాడు. తన ఐశ్వర్యాన్ని, అంతస్తుని చూసి ఓర్వలేని అలగా జనం ఏ క్షణంలో తన ఇంట్లోకి జొరబడతన సొమ్మును అపహరిస్తారోనని సింహాచలానికి రాత్రింబవళ్ళు ఒకటే గుండెలో గుబులు. అందుకే వీధిగేటుకున్న గుమ్మడికాయంత తాళాన్ని, గోడమీది గాజు పెంకులను తన ఆప్త బంధువులు ఎంతో అంత ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటాడు. అసలు జైళ్లలోలాగా తన గోడనంతటిని ఎలక్ట్రిఫై చేయిద్దామా అనుకున్నాడు ఒకసారి సింహాచలం. కానీ మేకలను చంపడానికి పిస్తోలు ఉపయోగించడం ఎందుకు, ఒక చిన్న కత్తి చాలదా అనుకుని గాజు పెంకులతోనే సరిపుచ్చుకున్నాడు. అసలు సింహాచలం ఇంటి చుట్టూ అన్ని చెట్లను అడవిలా పెంచడానికి కారణం అతనిలోని సౌందర్య పిపాస కాదు, కనీసం వ్యాపార దృష్టి కూడా కాదు. ఆ మాటకొస్తే అతని పెరట్లోని పళ్లను, వాకిట్లోని పూలను అన్నిటినీ అమ్మగా వచ్చిన డబ్బు క్లబ్బులో స్నేహితులకు ఒకరోజు ఖుషీ చేయటానికి కూడా చాలదు. సంపెంగలు, మొగలి పొదలు, నైట్ క్వీన్లు ఘమఘమంటూ వెదజల్లే సువాసనలకు మేలుజాతి సర్పాలు ఆ పొదలో నివాసం ఏర్పరచుకుంటాయని వినికిడి. ఒకవేళ ఏ దొంగచాటుగానో గేటు దాటి ప్రవేశించినా దొంగలు ఆ చెట్లను, చెట్లలోని పావులను చూసి జడుచుకుని పారిపోతారని సింహాచలం ధైర్యం. అయితే ఆ పావులంటే సింహాచలానికి భయం లేదా అన్న సందేహం కొందరికి రావచ్చు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని కొందరు నమ్మినట్లే ఇంట్లోని పావులు ఇంటివారిని కరవు అని సింహాచలం గట్టిగా నమ్ముతాడు. గాజు పెంకులతో నిండిన గోడ ఆవరణ లోపల తన సమీపంలో ఉన్న విషనాగులకు జంకని సింహాచలం ఆ గోడ బయటనున్న మామూలు మనుషులకు ఎందుకంత భయపడతాడా అనుకోవచ్చు కొందరు. అతనికి ప్రాణం మీద కన్నా డబ్బు మీదనే ప్రీతి ఎక్కువ అని అతని ధోరణిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. శ్రీమంతులందరి ఇళ్లలోలాగానే సింహాచలం ఇంట్లో కూడా సింహం లాంటి ఒక సింహ కుక్క ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే కండలు ఊడి వచ్చేలా కరుస్తుంది. కానీ ఇటీవలనే అది మరణించింది. దాని స్థానంలో దానంత సమర్థవంతో అయిన కుక్కను తీసుకురమ్మని నౌకరుతో చెప్పాడు సింహాచలం. ఓ రోజు మధ్యాహ్నం సింహాచలం పని మీద పక్క ఊరికి బయలుదేరాడు. వెళ్లే ముందు ఎంత డబ్బిచ్చైనా సరే కుక్కను తెప్పించమని భార్యతో చెప్పాడు. మధ్యాహ్నపటి ఎండలో తడతడ మెరుస్తున్న గోడ మీద గాజు పెంకులను చూసి తృప్తిపడ్డాడు. అర్ధాంగికి కూడా తెలియకుండా కొన్ని రహస్య ప్రదేశాలలో దాచి ఉంచిన డబ్బును తడివి చూసుకున్నాడు. తాను తిరిగి వచ్చే వరకు తన ఆస్తి అంతా సురక్షితంగా ఉంటుందన్న ధైర్యాన్ని మరల తెచ్చుకుని బయలుదేరాడు సింహాచలం. ఊరు నుండి 3 రోజుల్లో తిరిగి వద్దామనుకున్న సింహాచలం పని ఒత్తిడి వల్ల 1 వారం రోజుల వరకు రాలేకపోయాడు. ఈ 1 వారం రోజుల్లోనూ సింహాచలం ఇంట్లో అతనికి తెలియని, అతను ఊహించని మార్పులు చాలా జరిగినాయి. ఆ మాటకొస్తే సింహాచలం ఊళ్ళో లేనప్పుడల్లా అలాంటి మార్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సింహాచలంకి వయసు వచ్చిన కొడుకులు, కూతుళ్ళు అంతా కలిసి 6 డజన్ మంది ఉన్నారు. ఆస్తిని పెంచడానికి పడే శ్రమ, శ్రద్ధలలో కనీసం 100వ వంతైనా పిల్లల పెంపకంలో సింహాచలం చూపలేదు. వాళ్ళ చదువు సంజలని గురించి కానీ, శీల సంస్కారాలను గురించి కానీ ఆలోచించడానికి ఆట్టే వ్యవధి ఉండేది కాదు అతనికి.
వాళ్ల పెళ్లిళ్లను గురించిన ఆలోచన ఉన్నా తన హోదాకి సరిపడే సంబంధాలను తేవాలన్న కోరికతో ఆ ఆలోచనను త్వరగా క్రియారూపంలో పెట్టలేకపోయాడు. అగ్నికి గాలితోడైనట్లు బాధ్యతారహితమైన పెంపకంలో పెరిగిన సింహాచలం పిల్లలకు చేతి నిండా డబ్బు కూడా ఉండడం వల్ల తండ్రి పరపతిని అడ్డం పెట్టుకుని అడ్డమైన తిరుగుళ్లకు అలవాటు పడ్డారు. ముఖ్యంగా తండ్రి ఊళ్ళో లేనట్లయితే ఇంటికి రాత్రిళ్ళు ఆలస్యంగా రావటమో, అసలు రాకుండా ఏ స్నేహితులలోనో క్లబ్బులలోనో గడపటం వారికి అలవాటు. కానీ పాపం సింహాచలానికి ఈ సంగతులన్నీ తెలియవు. సింహాచలం ఊరు నుండి తిరిగి వచ్చిన రాత్రి కూడా అతని పిల్లలు మామూలు ప్రకారం ఇంట్లో లేరు. తండ్రి పదింటి దాకా రాకపోవడం చూసి ఆపై ఏం వస్తాళ్లే అన్న ధైర్యంతో బయటికి పోయారు. సింహాచలం ఇల్లు చేరుకునేసరికి రాత్రి 12 కావస్తోంది. అతని భార్య ఎక్కడో గదిలో ఒక్కతి పడుకుని నిద్రపోతోంది. యజమాని ఇంట్లో లేకపోవడం వల్ల నౌకర్లు కూడా మత్తుగా తాగి అవుట్ హౌస్లో ఉళ్ళు మరిచి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి పూట ఇంటికి రావడం సింహాచలానికి కొత్త ఏం కాదు. అందువల్ల తన దగ్గరున్న డూప్లికేట్ తాళం చెబుతూ గేటు తాళం తీసి లోపలికి ప్రవేశించాడు. అతని కాలు లోపలికి పెట్టిన మరుక్షణమే సింహ కుక్క సింహంలా వచ్చి అతని మీద కురికింది. తను ఊళ్ళో లేని సమయంలో ఇంట్లో జరిగే మార్పులు అన్నింటిలానే కొత్త పెంపుడు కుక్క కూడా వచ్చిందన్న సంగతి సింహాచలానికి తెలియనందున ఎదురుచూడని ఆ సంఘటనకి నిరుత్తరుడైనాడు. నోరు తెరిచి నౌకర్లను పిలుద్దామని అనుకుంటూ ఉండగానే ఆ కుక్క సింహాచలం చొక్కాను పంచెను చించేయటం జరిగింది. వెనక్కి పోలేక, ముందడుగు వెయ్యలేక పక్కనే ఉన్న గోడ మీద చెయ్యి వేశాడు సింహాచలం. కుక్క మరుగుతూనే ఉంది. అంతకన్నా బలంగా అతని కాలిపిక్కను పట్టుకుంది. ఆ కుక్క కాటుకన్నా ఆ అర్ధరాత్రి చీకట్లో తన నిస్సహాయతకి కలిగిన జంకే అతనిని ఎక్కువగా కృంగదీసింది. ఎలాగో ఓపిక తెచ్చుకుని ఓ పక్క కుక్క కరుస్తున్నా గోడ మీద చేతులు వేసి ఆ ఆసరాతో గోడనెక్కాడు సింహాచలం. వెంటనే రెండు చేతుల్లోనూ గాజు పెంకులు దిగబడినాయి. బాధగా మూలిగాడు సింహాచలం. ఆ గాజు పెంకులే లేకపోతే గోడ దాటి బయటికి పరిగెత్తి ప్రాణాలను రక్షించుకోవడం అతనికి ఏమంత కష్టం కాదు. కానీ ఆ గాజు పెంకులే ఇప్పుడు అతనికి ప్రాణ సంకటంగా ఉన్నాయి. అప్పటికే కాలును చాలా గట్టిగా కొరికేసింది కుక్క. ఆ బాధకు ఊర్చుకోలేక ప్రాణాలన్నీ బిగబెట్టి గోడ మీదకి ఎగిరాడు సింహాచలం. తన ఆస్తిని, తన సర్వస్వాన్ని కాపాడుతానికి ఉన్న గాజు పెంకులు అతని ఛాతీలో చేతులలో గుచ్చుకుని హింస పెట్టాయి. తన చుట్టూ ఉన్న సమాజానికి, అందులోని సామాన్య ప్రజలకి దూరంగా ఉండి తనకి వారికి మధ్య అత్యాస, అహంకారం, స్వార్థం, సంకుచితత్వం అనబడే గాజు పెంకులను పరుచుకుని వాటి వెనుక సురక్షితంగా ఉండవచ్చునని భ్రమపడిన సింహాచలం ఆ గాజు పెంకులకే ఆహుతైపోయాడు. మీరింతవరకు గాజు పెంకులు కథ విన్నారు. రచన డాక్టర్ జి పరిమళా సోమేశ్వర్. వినిపించినది పప్పు భోగారావు. 1976 రచించిన ఈ కథ డాక్టర్ జి పరిమళా సోమేశ్వరి గారి గాజు పెంకులు కథా సంపుటంలో చోటు చేసుకుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.